జగన్ గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి. ఏ విధంగానైనా నాలుగు ఆటో ఓడికి 10,000 వేస్తున్నాడండి, నా పిల్లలకు 15,000 వేసాడండి. పరిపాలన బాగుందండి గురువు గారిది. చేయాలండి, వాళ్ళని చేయాలి చేయాలి. ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయిగా, కారణాలు చెప్పే చేస్తుండగా ఏం చేసినా ఏమండి బాగుందండి. కాకపోతే గ్యాసే కొద్దిగా 50 రూపాయలు పెంచారంట కొద్దిగా చూడండి. ఈ రోజు పొద్దుగులు దొరినా 400 డాలర్లేదండి. ఈ కరోనా జనాలు ఎక్కట్లే, మాలాంటి వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉందండి. కొద్ది ఏదైనా కొద్దిగా ఆలోచిస్తే, ఇప్పుడు నాకు 2 బండ్లు కావాలండి, ఒకటి టిఫిన్కి ఒకటి ఇంట్లోకి. 2 బండ్లు కొనుక్కోవాలంటే 400 ఎలా కొనుక్కుంటాడండి చెప్పండి. బాగా ఉందండి పరిపాలన. మరి మాకు పరిపాలన బాగానే, కానీ ఇల్లు లేనాడు ఇల్లు వస్తా అన్నాడు, మాకు ఇంతవరకు ఇల్లు రాలా, అద్దె కట్టలేకపోతున్నాం మేము. ఆ పరిస్థితుల్లో ఉండవు మేము శుభ్రంగా. అడ్డుపడుతున్నారు అంటున్నారు కదా, మరి కొత్త ఇల్లు ఇస్తానన్నారు, కొత్త ఇల్లుకి ఏమి అడ్డుపడతలేదు అంటున్నారు కదా. మరి దాని గురించి మాకు ఇల్లు వస్తే సార్ మాకు అద్దె కట్టుకోలేక బతకలేకపోతాం. మాకు పాపకేమో భర్త బాగోల, మరి ఆయనకు అడుగుతుంటే ఆధార్ వారంటీని అడుగుతుంటే ఏ సర్టిఫికెట్లు కావాలంట. అంత భర్తకు బాగా ముగ్గురు పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను. పశువాసం వచ్చింది ఆయన, ఆ పిల్లలకు ఒంటరి మహిళ కింద ఏం రాయమంటే ఇప్పుడు ఏం రాయము, సర్టిఫికెట్లు తేండి. పథకం మేము మూడు సార్లు పెట్టాను, నాకు ఏ పథకం రాలా. వ్యాపారం మాది టిఫిన్ బండి, 10,000 వేస్తున్నాను అన్నంత వరకు మాకు ఏది రాలా. 100 రూపాయలు మాకు ఇప్పుడు వరకు ఏం రూపాయలు రాలా. 3 సార్లు 2 సార్లు పెట్టాను నేను. ఆ ఇల్లు ఒకటి పేరు వచ్చింది అన్నారు, అంతే పేరు వచ్చిందని చెప్పారు. పరిపాలన బాగుంది, మేము కాదంటారు మాల మాకొక్కళ్ళకి అందపోతే పర్వాలేదు, లేబర్లు చాలామంది ఉన్నారు కదా, అందరికి పరిపాలన బాగానే ఉంది. ఆయనే వస్తాడు అనిపిస్తుందండి. మాకు చేయపోతే మా అందరూ ఉండాలి కదండి, అందరూ చేస్తున్నారుగా. ఒకళ్ళకి చేయపోతే అందరికి చేయకూడదు, మంచోడు కాదు అనుకోంగా. ఆయనే మంచోడు, బాగానే చేస్తున్నాడు. ఈ టెన్యూర్ వస్తే బాగుండేది, ఎందుకంటే కొంచెం పోలవరం కానీ అవి ఉండేది. మరి జగన్ గారి పరిపాలన చాలా బాగుంది, ఆయన వల్ల మేము 1 రూపాయి తింట వచ్చింది, వ్యాపారం చేసుకుంటున్నాము. మేము మా కుటుంబం మా పిల్లలు మేమందరం సంతోషంగా ఉన్నాము. ఆయన గారే పదే పదే రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన గారి ప్రభుత్వం చాలా బాగుంది, బాగా మంచిగా ఉన్నాయి ఆయన పథకాలే బాగున్నాయి. ఇంతకుముందు వచ్చిన ఆయన పథకాలు ఏమీ బాగలేవు, ఎవరికి రూపాయి చెందలేదు, తిన్నోళ్ళే తిన్నారు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు ఆయన అందరికీ ఇస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆయన పరిపాలనే బాగుంది, ఆయన పరిపాలన చాలా బాగుంది. కార్డులు లేని వాళ్ళు కార్డులు ఇచ్చారు. ఒక 15 ఏళ్ల క్రితం పంచదార కార్డు మా పెళ్ళై 35 సంవత్సరాలు అవుతుంది, మాకు పంచదార కార్డు రాలేదు. అయితే 20 ఏళ్ల బిడ్డ గుండె జబ్బుతో బాధపడి చూపించుకోలేని పరిస్థితిలో మా పాప చనిపోయింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా కార్డు ఇవ్వలేదు, కార్డు తెచ్చుకోమన్నారు కానీ ఎవరు పుట్టిలేదు, కార్డు ఇవ్వలేదు, ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఇది ఇదేంటి ఆరోగ్యశ్రీ కార్డు రాలేదు, పంచదార కార్డు రాలేదు. మాకు మేము చాలా ఇబ్బందులు పడ్డాము, 20 ఏళ్ల బిడ్డను పోగొట్టుకున్నాము. ఇప్పుడు మాత్రం చాలా మేము హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాము. జగనన్న గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పదే పదే ఎప్పటికైనా ఆయనే రావాలని కోరుకుంటున్నాం మేము. ఏది చేతకానప్పుడు అదే కదండి చేసేది. అసలు ఇసుక అనేది ఇప్పుడు అసలు స్టార్టింగ్ కాడ నుంచి వస్తుంది కదండి, చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తున్నారు. అంతకుముందు నుంచి తాపిమేసులు కానీ వర్కర్లు అందరూ నిరసన చేస్తున్నారు, స్పందన అనేది లేదు కదండి సీఎం గారికి. చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తున్నారు, అసలు తాపిమేసుల్లో వాళ్ళందరూ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అసలు స్పందన అనేది ఉంటే కనుక ఈరోజు చేసినా ఎప్పుడు చేసినా ఉంటుందండి. ముందు ఒక ప్రాజెక్ట్ ఏదైనా మంచిది ప్రాజెక్ట్ కట్టమనండి, ఆ తర్వాత విగ్రహాలు పెడతారు, ఫ్యాక్టరీలు పెడతారు, ఏం పెడతారు పెడుతుంది అండి. ఏమోనండి మెడల్ వంచుతానన్నారు కదా, చూడాలి అది కూడా ఎప్పటివరకు మెడల్ వంచారు. జగన్ గారు పరిపాలన అంటే ఏం చేద్దాం పాపం, ఆయనకి ఏమో డబ్బులు ఏమి లేకుండా మొత్తం ఖాళీ వచ్చి అప్పచెప్పారు. పాపం ఏం చేస్తాడు, ఆయన చేస్తున్నాడు బాగానే ఉంది, ఆయన ఏం డబ్బులు లేకపోయినా బాగానే చేస్తున్నాడు. ఆయన పరిపాలన అంటే ప్రజలకి సరిగ్గా చేస్తున్నాడు లేదా చేస్తానే ఉన్నాడు, అది ఒకటి. పథకాలు ఒకటి అంటే డబ్బులు ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు, కరోనా వచ్చింది, వ్యాపారాలు లేవు, ట్యాక్సీలు కలెక్షన్ లేదు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు. ఇప్పుడు మీరు టిఫిన్ చేయాలన్నా మీకు డబ్బులు ఉండాలిగా, ఆయన ఇంత ఖర్చు పెట్టడానికి ఆయనకి డబ్బులు రావాలి కదా ఇన్కమ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.